జనసేన పోటీ చేయాలని మన తెలంగాణ నాయకులు కోరుకుంటా ఒకటి చెప్పాను. ఎన్ని ఓట్లు వస్తాయి, కొన్ని ఓట్లు వస్తాయి కాదంట్లో, అది 100, 1000, 2000 నాకు తెలియదు, వస్తాయి కొంత ఓట్లు. దానివల్ల అలాంటి ప్రయోజనం కాదు. జనరల్ ఎలక్షన్స్, తెలంగాణ జనరల్ ఎలక్షన్స్లో ఒక పరిమితమైన స్థానంలో పోటీ చేద్దాం, అంతేగాని ఇలా కూర్చోబెట్టి డిస్ట్రక్టివ్గా ఆడద్దు అక్కడ పాలిటిక్స్ అని చెప్పి నేను కన్స్ట్రక్టివ్గా ఆలోచిస్తాను. ఇలాంటి ఉద్దేశంలో ఉన్నవాడు, ఇలాంటి ఉద్దేశంలో ఉంటే తెలుగుదేశం, మా తెలుగుదేశాన్ని కొమ్ముగాస్తాం అది ఇది మాట్లాడుతుంటే నాకు ఎవరితో సరదా లేదన్నా. అంటే రేపొద్దున వైసీపీ నాయకులకి నేను మీకు మద్దతు ఇస్తే అప్పుడు మీకు ఓకేనా, అప్పుడు జనసేన ఓకేనా, మేము విడిగా పోటీ చేస్తే మీకు ఓకేనా? 2019లో విడిగా పోటీ చేశాం కదా మేము, ఈరోజు ఎవరితో కలిసి పోటీ చేస్తామని నిర్ణయం తీసుకోవాలా? ఒక్కటైతే కోరుకుంటున్నా, ఇంత విధ్వంసపూరిత రాజకీయాలు చేస్తున్నప్పుడు రాజకీయాల్లో మన శత్రువులతో కూడా కలుస్తాం, మన ప్రత్యర్థులతో కూడా కలుస్తాం, అదే రాజకీయం. ఇందులో మాకు ఎటువంటి అనుమానాలు కానీ తావులేదు. అది ఎలాంటి పరిస్థితుల్లో కలుస్తామంటే అందరూ మర్యాదపూర్వకంగా, ఈ రోజున కుప్పంలో కూడా మా వాళ్ళ మీద కేసులు పెడతా, కొంత ఇబ్బంది పెడతారు, జెండాలు పెట్టనివ్వట్లేదు అని చెప్పి అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఉంటే అని మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవరైనా సరే మా వాళ్ళకి గౌరవం ఇవ్వని చోట నేను ముందుకు తీసుకెళ్ళలేదు. అందుకని వీటన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పెట్టుకుంటాను ఏదైనా సరే, ఓటు చీలనివ్వనన్నా ఆ మాట అంటానికి 151 సీట్లు ఇచ్చిన మీరు అద్భుతమైన పాలన అందిస్తే నా నోట్ల నుంచి ఎందుకు ఆ మాట వస్తుంది? నిజంగా ఈ రాష్ట్రానికి ఒక బలమైన యువ నాయకుడు, ఆయన పేరేంటి వైసీపీ నాయకుడు, నాకు ఆయన పేరు పలకడం ఇష్టం లేదని చెప్పాను నేను, అందుకని మాట. పని చేద్దాం బాబు, అలా కాదు కానీ మనందరూ కలిపి ఒక మధ్య మార్గం ఎదుర్కొందాం. అలా వద్దు, వాళ్ళు బాధపడతారు ఆ మాటలు వద్దు. మీరు అవెంజర్స్ చూసారా? మీరు అవెంజర్స్ సినిమాలో థానోస్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, విలన్. అతను ఏమనుకుంటాడంటే నేను ప్రపంచానికి, మానవాళికి, విశ్వానికి మంచి చేస్తున్నాను, ఈ 5 రత్నాలు ఏవో ఉంటాయి, స్పెషల్ స్టోన్స్, 5 రాళ్ళు, 6 స్టోన్స్, ఆ 6 రాళ్ళు పెట్టుకుంటే సంపూర్ణ శక్తి వస్తే ఈ ప్రపంచాన్ని నేను బ్యాలెన్స్ చేస్తున్నాను అనుకుంటాను. సగానికి సగం మంది చంపేస్తాడు ఆ థానోస్ అనేవాడు. ఏంటంటే వాడు లాజిక్ చాలా కరెక్ట్గా ఉంటుంది. నేను మంచి చేస్తున్నాను కదా అంటాడు. నువ్వు మంచి అనుకుంటే ఎలా బాబు, నేను చెప్తాను కదా మంచి. అలాగా మన ఆంధ్ర థానోస్, వైసీపీ థానోస్, నవరత్నాలని చెప్పి మనందరినీ చంపేస్తున్నాడు, చితకబాదేస్తున్నాడు మనం. అందుకని మనం ఈ రోజు నుంచి, నా ఉద్దేశంలో నేను దత్తపుత్రుడు అని అంటా ఉంటారు కాబట్టి నేను ఆంధ్ర థానోస్ అనే నామకరణం వరకు చేస్తున్నాను. అలాగే సజ్జల గారికి కూడా నేను రాయలసీమలో చూస్తుంది ఒకటే, ఆధిపత్య పోరు అంటే మేము తప్ప ఇంక మిగతా వాళ్ళు కుదరదయా? అలా కుదరదమ్మా, మార్పు వస్తుంది. ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కళ్ళదా, ఒక మెగా ఫ్యామిలీదా తెలుగు చిత్ర పరిశ్రమ? కాదే కాదు. తెలుగు చిత్ర పరిశ్రమ కొద్ది మంది హీరోలదనా? కాదు. ఒక్క కులానిదా? కాదు. కార్తికేయన్ ఒక సినిమా వచ్చి దేశమంతా దుబ్బేస్తుంది. నిఖిల్ అని ఒక హీరో. నేను మార్పు రావాలని కోరుకుంటే ఇదే మార్పు. అంటే ఇది మాది అని అనుకోవడానికి లేదు, అందరూ రావాలి ఇక్కడికి. అలాగే జాతీయ చిత్ర పరిశ్రమ అంటే హిందీ అనుకునేవాళ్ళు కాదు, ఈ రోజు తెలుగు కూడా వెళ్ళిపోయింది ఈ రోజు. అలాగే అపార్థియుడు, వర్ణ వివక్షతో కూడిన సౌత్ ఆఫ్రికా, కేవలం శ్వేత జాతీయులే ఈ దేశాన్ని ఏలుతాం సౌత్ ఆఫ్రికాని, నల్ల జాతీయులకి లేదంటే మండేలా లాంటి ఒక మహానుభావుడు పుట్టి వర్ణ వివక్షను తీసేసి నల్ల పాలన పెట్టాడు. అలాగే మన పాలకులు కూడా అహంకారంతో నిండిపోయిన పాలకులు కూడా మిగతా కులాలకి, మిగతా వెనుకబడ్డ వారికి మీరు స్థానం ఇచ్చే తీరాలి. అది జరుగుద్ది, సత్యం తథ్యం. ఆఖరి మాటగా ప్రశ్నలు తీసుకోబోయే ముందు పెద్దల గారికి కూడా చెప్తాము, మీ ఆధిపత్య ధోరణి అంటే మిగతా వాళ్ళని బతకనివ్వకపోవడం.